బిస్మిల్లా రహమాన్ ఇర్రాహీం కురాన్ గ్రంథంలోని మూడవ సూర ఆలీ ఇమ్రాన్లో డెబ్బై ఏడు నుంచి తొంభై ఒకటవ వాక్యం వరకు తెలుగు మీనింగ్ తెలుసుకుందాము డెబ్బై ఏడవ వాక్యంలో ఈ వంచకుల గుర్తులు వారికి లభించే ఫలితం గురించి తెలియజేస్తున్నాడు నిశ్చయంగా ఎవరైతే దేవుని వాగ్దానాన్ని తమ ప్రమాణాలను స్వల్పమైన ధరలకు అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి వాటా ఉండదు దేవుని వాగ్దానము ప్రమాణాలు ఇంతముందు తవరాత ఇంజిల్ వచ్చిన దేవుని వాగ్దానాలు ప్రమాణాలను ధరలకు అమ్ముకుంటారో వాళ్లకు మాత్రము పరలోకంలో ఎలాంటి వాటా ఉండదు ప్రళయధి దేవుడు వారితో మాట్లాడు మాట్లాడడు సరికదా వారి వైపు కూడా చూడనైనా చూడడు వారిని పరిశుద్ధపరచడు వారికి వ్యధపరితమైన యాతన ఉంటుంది అంటే శిక్ష ఉంటుంది అటువంటి వారికి వారిలో మరికొందరు గ్రంథం పఠిస్తూ తాము పఠించేది గ్రంథంలోని లోనిదేనని మిమ్మల్ని నమ్మించటానికి తమ నాలికను మెలక తిప్పుతారు అంటే అబద్ధం ఆడుతారు అని అర్థం వాస్తవానికి వారు చదివేది గ్రంథంలోనిదై ఉండదు అది గ్రంథంలో నిజంగా ఉండదు అది దేవుని తరపున వచ్చిన విషయము విషయమని వారు అంటారు వాస్తవానికి అది దేవుని తరపు నుండి కూడా రాలేదు వారు తెలిసి దేవునిపై అసత్యంని కల్పిస్తున్నారు అంటే వంచకులు ఈ విధంగా చేస్తారు అది మానవులు గ్రహించాలి దేవుడు ఏ మనిషినైనా గ్రంథాన్ని యుక్తిని ప్రవక్త పదవిని ప్రసాదించినప్పుడు అతను ప్రజలతో మీరు దైవాన్ని వదిలి నా దాసుల వండి అని చెప్పటం అతనికి ఎంత మాత్రం తగదు అంటే ఒకవేళ గ్రంథవాసులు ఎవరైనా గ్రంథాన్ని చదివి దైవజ్ఞానం కలిగి ఉండి ప్రవక్త పదవి లభించినప్పుడు అంటే ఉదాహరణకు ఏసుక్రీస్తు అతను ప్రజలతో మీరు దైవాన్ని నన్నే పూజించండి అని ఎంత మాత్రం చెప్పాడు అని అంటుండ్రు పైగా అతను ఏమంటాడంటే మీరు దైవ సేవకుల వండి అని అంటాడు అంటే దేవునికి మాత్రమే సేవ చేయండి అని అంటారు ఎందుకంటే మీరు ఇతరులకు గ్రంథోపదేశం చేస్తారు మీరు స్వయంగా కూడా దానిని పఠిస్తారు మీరు దైవదూతలను దైవ ప్రవక్తలను మీ ప్రభువులుగా చేసుకోకండి అని కూడా అతను మీకు ఆజ్ఞాపించాడు ఏమిటి మీరు దైవ విధేయతకు తల ఒగ్గిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆదేశించడమా ఇది అసంభవం అని అంటుంది అయితే ఎవరైతే ప్రవక్తలు ఉంటారో వాళ్ళు మమ్మల్నే ప్రవక్తలుగా చేసుకోండి అని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆజ్ఞాపించారు ఎందుకంటే ప్రవక్తకు అసలు విషయం తెలుసు దేవుడు ఎవరు ఎవరిని పూజించాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణే పూజించమని చెప్తారు కానీ వాళ్ళు అవి మనుషులను మానవులను అవిశ్వాసానికి పాల్పడమని ఎట్టి పరిస్థితుల్లో ఆదేశించరు అసంభవం అట్లా ఎట్టి పరిస్థితి ఎవరు కూడా అనరు అంటే యేసు ప్రవక్త కూడా ఆ విధంగా నన్నే పూజించండి నేనే దేవుని కుమారుడు నన్ను చెప్పుకోలేదు కాబట్టి అటువంటి దేవుని కుమారుడు అని చెప్పేటోళ్ళందరూ వంచకులుగా ఈ కురం ద్వారా మనకు తెలియజేస్తుంది ఇక్కడ మా ఎవరిని విశ్వసించాలి ప్రజెంట్ దేవుడు తన ప్రవక్తల నుండి నేను మీకు గ్రంథాన్ని వివేకాన్ని ప్రసాదించాను దేవుడేమంటుండు ప్రపంచం మీద ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను పంపించను దాంట్లో ఆదం నుంచి యేసు మహమ్మద్ ప్రవక్త కూడా ఉన్నాడు వాళ్ళకు గ్రంథాన్ని వివేకాన్ని కూడా ప్రసాదించాను ఇక దీని తర్వాత మీ వద్ద ఉండే భవిష్యవాణి అంటే ఖురాన్ సత్యం అని దుర్వీకరించే ప్రవక్త మహమ్మదును ఎవరైనా ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే మీరు అతన్ని విశ్వసించాలి అంటే చివరి గ్రంథం ప్రపంచంలో దైవ గ్రంథం చివరిలలో ఖురాన్ ఆ గ్రంథాన్ని ధృవీకరించే ప్రవక్త అంటే మహమ్మద్ ప్రవక్త మీ వద్దకు వచ్చినప్పుడు అతన్ని విశ్వసించాలనేది సమస్త మానవులకు కురాన్ ద్వారా తెలుపుతున్నాడు అతనికి సహాయపడాలన్న వాగ్దాన్ని తీసుకున్నప్పుడు ఏమిటి మీరు దీన్ని అంగీకరిస్తున్నారా ఈ బాధ్యతను స్వీకరిస్తున్నారా అని దేవుడు అడగ్గా అంగీకరిస్తున్నామని వారంతా చెప్పారు అంటే జనులను ఆ విధంగా మీరు దీన్ని అంగీకరిస్తున్నారంటే మానవులంతా అంగీకరిస్తున్నామని అంటున్నారు అలాగైతే దీనికి మీరు సాక్షులుగా ఉండండి మీతో పాటే నేను సాక్షిగా ఉంటానని దేవుడే అంటుండు ఇక మీద ఎవరు వెనుతిరిగిపోతే అలాంటి వారే పరమ అవిధేయులు ఏమిటి మీరు దైవ ధర్మాన్ని కాదని మరో ధర్మాన్ని కోరుకుంటున్నారా వాస్తవానికి భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయన ఆజ్ఞలకు లోబడి ఉన్నాయి ఇష్టమున్నా సరే ఇష్టం లేకపోయినా సరే సమస్తం ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది వారితో చెప్పు మేము దైవాన్ని విశ్వసించాము అంటే మహమ్మద్ ప్రవక్తతో అంటుండే దేవుడు ఏది ఇతర మానవులకు చెప్పు మేము దైవాన్ని విశ్వసించాము ఇంకా మాపై అవతరింపజేయబడిన దానిని అంటే గ్రంథాన్ని కురాన్ గ్రంథాన్ని ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్హాక్ యాకూబులపై యాకూబు సంతానంపై అవతరింపజే దానిని కూడా ఇంకా మూస ఈసా అంటే యేసు తదితర ప్రవక్తలు ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ప్రసాదించబడిన దానిని కూడా విశ్వసించాం అంటే ఈ ప్రవక్తలలో అవలంబి వాళ్ళ పద్ధతులను మరియు వాళ్ళ గ్రంథాలను కూడా మేము విశ్వసించాము అని చెప్పమని చెప్తున్నాడు మేము వారి మధ్య ఎలాంటి భేదాభావం చూపం మేము ఆయనకే విధేయత చూపేవారు అంటే దేవునికి ఎవడైనా ఇస్లాంను కాదని వేరొక జీవన విధానాన్ని కోరుకుంటే అది అతని నుండి సుతారాము స్వీకరించబడదు అతను పరలోకంలో ఘోరంగా నష్టపోతాడు ఇస్లాం అనేది దేవుని ప్రీతి మతం ప్రస్తుతం సర్వజనులు స్వీకరించవలసిన మతం ఏంటంటే ఇస్లాం ఇది దేవుని ప్రీతి మతం ఇస్లాం అంటే ఏంది ఒకే దేవుణ్ణి పూజించడం ప్రవక్తలను సమాజాన్ని ప్రవక్ ప్రకృతిని పూజించకూడదు ఎవరైతే ఆదం నుండి మహమ్మద్ ప్రవక్త వరకు ప్ర అందరి ప్రవక్తలని దేవుని ప్రవక్తలుగా విశ్వసిస్తారో వాళ్ళే నిజమైన విశ్వాసులు ఈమాను కాబట్టి ఎవరికైతే ఇటువంటి ఈమానం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వాళ్ళు చేసే ప్రతి సత్కార్యం ఫలిస్తుంది లేకపోతే ఫలించదు అని అంటుండు ఇక్కడ ఇక విశ్వసించిన మీదట కూడా తిరస్కరి వైఖారి ఒడిగట్టిన జనులకు దేవుడు సన్మార్గం ఎలా చూపిస్తాడు వాస్తవానికి వారు ఆయన ప్రవక్త అని సాక్ష్యం కూడా ఇచ్చి ఉన్నారు అయితే వాళ్ళు విశ్వసించిన విశ్వసించిండ్రు విశ్వ ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరిగిందో అందరూ విశ్వసించరు కానీ కొంతమంది తిరస్కారం చూపిస్తుండ్రు మరి అటువంటి వాళ్లకు దేవుడు సన్మార్గం ఎలా చూపిస్తాడు కాబట్టి మహమ్మద్ ప్రవక్త అనేది సత్యప్రవక్త అనేది కూడా అప్పుడు సాక్ష్యం ఇచ్చారు ఇంకా వారి వద్ద జ్యోతిర్మ జ్యోతిర్మయమైన నిదర్శనాలు కూడా వచ్చి ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా దైవ గ్రంథాలు వచ్చినాయి దేవుడు దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు ఇలాంటి వారిపై తగిన శాస్త్రి దేవుని శాపం దైవదూతలు సమస్త జనుల శాపం పడుతుంది అటువంటి వారిపై అందరి శాపం పడుతుంది వారా వా ఆ స్థితిలో ఎల్లకాలం ఉంటారు వారి యాతనను తగ్గించడం కానీ వారికి ఈ విరామం కూడా ఇవ్వని కానీ జరగదు అయితే ఆ తర్వాత ఎవరైనా పాశ్చాత్యబడి పాశ్చాత్తాపబడి తమను సంస్కరించుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు క్షమించేవాడు దయ చూపేవాడు కాబట్టి అందరి ప్రవక్తలే దేవుని ప్రవక్తలని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ విధి విధానాలను సంస్కరించుకుంటారో అటువంటి వాడిని దేవుడు క్షమిస్తాడు దయ చూపుతాడు నిశ్చయంగా ఎవరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి పాల్పడతారో ఆ తర్వాత కూడా తిరస్కార ఊబిలో కూరుకుపోయి ఉంటారో వారి పాశ్చాత్తాపం ఎట్టి పరిస్థితిలోనూ స్వీకరించబడదు ఇలాంటి వారి మార్గభ్రష్టులు నిశ్చయంగా ఎవరైతే తిరస్కారానికి పాల్పడి తిరస్కారులుగానే మరణించారో వారి భూమి నిండా బంగారాన్ని పరిహారం ఇచ్చుకున్నా అది స్వీకరించబడదు అలాంటి వారికి బాధకరమైన శిక్ష ఉంటుంది వారికి సహాయపడేవాడెవరు ఉండడు అయితే దైవ ప్రవక్తలందరినీ ఎవరైతే విశ్వసించారో అటువంటి వాళ్ళే మార్గభ్రష్టులు మరి వాళ్ళు తిరస్కారానికి పాల్పడి అట్లనే ఆ స్థితిలోనే మరణిస్తే ఎంత బంగారం ఎంత డబ్బు ఎంత ఏది ఇచ్చినా కూడా దానికి స్వీకరించబడదు అటువంటి వారికి పరలోకంలో నరక శిక్ష ఉంటుంది అనేది మనకు హితబోధ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో మొత్తం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది వచ్చిండ్రు ప్రవక్తలు ప్రవక్తలను గౌరవించాలి అందరినీ అదేవిధంగా అన్ని దైవ గ్రంథాలను కూడా విశ్వసించాలి ఆ విధంగా విశ్వసిస్తే మాత్రమే మనకు చేసే పుణ్యకార్యాలలో లాభం వస్తుంది లేకపోతే మనం చేసే పుణ్యకార్యం కూడా స్వీకరించబడదన్నది హెచ్చరించడం జరుగుతుంది